हाय फ्रेंड्स, मैं हूं आपका दोस्त इस्मत। चलो ये वीडियो में तेलुगु में करते हैं ये वीडियो, क्योंकि बहुत सारे लोग चाला मंदी स्नेहितुलु तेलुगुलो चेयंडी भैया तेलुगुलो चेयंडी अन्नारो। అందుకోసం ఈ వీడిयो మీ కోసం తెలుగులో ఈ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అలా తెలుగులో కంటిన్యూ చేస్తాను। ముందు మీరు సక్సెస్ఫుల్ పోల్ట్రీ బిజినెస్ కోళ్ళ పెంపకం సక్సెస్ఫుల్గా జరపాలంటే కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ ఉంటాయి। ఆ స్టెప్స్ ఈ వీడియోలో చెప్తాను, జాగ్రత్తగా వినండి। మీ కోడి పిల్లలకు కంపల్సరీ వ్యాక్సిన్స్ చేయాలి। ఆ వ్యాక్సిన్స్ ఎలా చేయాలి? ఫస్ట్ డే పైన మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాక్సిన్స్ ఎలా చేయాలి? 7 వ్యాక్సిన్స్ ఉంటాయి, కానీ మనం పూర్తిగా డేసీ ఫార్మ్స్ ఎవరైతే నాటుకోళ్ళు పెంచుతున్నారో వాళ్ళ కోసం కంపల్సరీ ఈ వ్యాక్సిన్స్ చెప్తాను। వ్యాక్సిన్స్ రోగం ఏదైతే ఉంటుందో డిసీజ్ రాకముందు వాడేది। ఎప్పుడైతే డిసీజ్ వస్తుంది మీ ఫామ్ సగం ఫామ్ని తీసుకెళ్ళిపోతుంది ఆ రోగం, అందుకోసమే మీరు వ్యాక్సిన్స్ చేయాలి। వ్యాక్సిన్స్ फस्ट डे पैना मेरिक्स उंटुंदी। वैक्सीन्स पोल्ट्री मेडिकल एजेंसी अने मैप्स ऐप उंटुंदी कदा, अंदुलो सर्च चेस्ते वस्तुंदी पोल्ट्री मेडिकल एजेंसी एक्कडा उंदी। नेनु पैना कूडा ना यूट्यूब चैनल्लो चाला वीडियोस उन्नायि, इंका वीडियोस चेस्तुंटानु। आ वीडियोस मीकु रावालंटे सब्सक्राइब किंद रेड बटन उंदी कदा, अदि उत्ति सब्सक्राइब चेसुकोंडि। ओकवेळ ना तेलुगु बालेकपोते पर्लेदु, कोंచెం कोंచెం अर्थं चेसुकोंडि। चलो अभी ఇప్పుడు చెప్తాను వ్యాక్సిన్స్ ఎలా వేయాలి। వ్యాక్సిన్స్ ఫస్ట్ డే పైన మెరిక్స్ అని వ్యాక్సిన్ దొరుకుతుంది। ఆ వ్యాక్సిన్ ఈ కోడి పిల్ల ఉంది కదా ఈ రెక్కలో ఇంజెక్ట్ చేయాలి, దానిపైన రాసి ఉంటుంది వ్యాక్సిన్ పైన ఎలా ఇవ్వాలి। నేను కూడా వీడియోస్ చేస్తాను దాని గురించి ఎలా ఇవ్వాలి। ఫస్ట్ డే పైన మీ గుడ్డు నుంచి బయటికి వస్తుంది కదా పిల్ల, ఫస్ట్ డే పైన మెరిక్స్ ఇవ్వాలి। సెకండ్ वैक्सीन వచ్చేసి 7 डे పైన ఇవ్వాలి। 7 నుండి 7 डे పైన లసోటా అని వ్యాక్సిన్ ఉంటుంది, ఆ పౌల్ట్రీ మెడికల్ ఏజెన్సీలో మీకు లభిస్తుంది। ఆ వ్యాక్సిన్ 7 डे పైన ఇవ్వాలి। ఆ వ్యాక్సిన్ ఐస్ డ్రాప్ అని ఉంటుంది, ఆల్రెడీ నేను వేసాను వీడియో కూడా చేశాను। ఈ ఐ అనే కార్డ్ ఉంది కదా, ఐ బటన్ పైన నొక్కితే ఆ వీడియో వస్తుంది మీకు, అందుకోసమే ఆ ఎండ్లో ఆ ఐ బటన్ పైన నొక్కి ఆ వీడియో చూడండి। నెక్స్ట్ వచ్చేసి మీకు లసోటా అయిపోయింది ఫస్ట్ 7th డే పైన। నెక్స్ట్ గంబోరో 21 డే పైన గంబోరో ఇస్తారు। 21 డే పైన ఖచ్చితంగా ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ డే పైన మెరిక్స్ అయిపోయింది ఇంజెక్షన్ చేయాలి। 7th డే పైన లసోటా అయిపోయింది, రానికేట్ డిసీజ్ ఉంటుంది కదా రానికేట్ వ్యాధి రాకుండా లసోటా ఇస్తారు 7 డే పైన। ఆ 7 డేకి మీరు లసోటా ఇవ్వాలి। ఐస్ డ్రాప్ ఉంటుంది, ఒక చుక్క ఐస్ డ్రాప్ వేసేస్తే చాలు, అది ఈజీ। తర్వాత 7 డే అయిపోయింది, తర్వాత 14 నుంచి 15 డే రోజు మీకు గంబోరో ఇవ్వాల్సి వస్తుంది। గంబోరో వ్యాధి రాకుండా గంబోరో వేస్తారు। ఈ గంబోరో 14 నుంచి 15 డే పైన ఇవ్వండి మీ పిల్లలకు, అది కూడా ఐస్ డ్రాప్ ఉంటుంది మీకు। ఇది పౌల్ట్రీ మెడికల్ ఏజెన్సీలో దొరికిపోతుంది వ్యాక్సిన్స్, దానిపైన నా వీడియో కూడా ఉంది, సబ్స్క్రైబ్ చేస్తే ఆ వీడియోస్ అన్నీ వస్తాయి నా వీడియోస్ మీకు। కోడి పిల్లలు పొడుచుకోవడం ఎలా పెరుగుతుంటాయో కోడి పిల్లలు అలా పొడుచుకుంటుంటాయి, దానికోసం కూడా మంచి సజెషన్స్ నా వీడియోలో మీకు లభిస్తాయి। నా తెలుగు అర్థమవుతుంది అనుకుంటాను, మీకు అర్థం కాకపోయినా పర్లేదు కొంచెం కొంచెం వినండి। चलो फस्ट डे पैना मेरिक्स, 7 डे पैना लसोटा, 14 डे लेदा 15 डे पैना गंबोरो। ई वैक्सीन्स प्रति कोड़ी पिल्ललकु ए कोड़ी पिल्ललकैना चेयोच्चु। ई 3 वैक्सीन्स सेम उंटाई। नेक्स्ट वैक्सीन वच्चेसी 15 तर्वाता 21 डे पैना इस्तारु, फॉल फॉक्स इस्तारु 21 डे पैना। आ फॉल फॉक्स मीरु ई देसी ए बर्ड्स एवैते उन्नायो दानिकी इय्याल्सिन अवसरम लेदु, एंदुकंटे ఫాల్ ఫాక్స్కి నా వద్ద వచ్చింది ఫామ్లో। మీరు ఫాల్ ఫాక్స్కి మనీ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు। వేపాకు హల్దీ బోల్తేనా హల్దీ పసుపు వేపాకు తెలుగు సరిగ్గా వస్తలేదు అయినా కూడా అర్థం చేసుకోండి। వేపాకు పసుపు 2 దంచేసి ఎక్కడైతే ఇక్కడ పుంజుకు లేదా కోడికి ఈ సైడ్ వస్తుంది ఫాల్ ఫాక్స్ ఎక్కువ, అమ్మ తల్లి లేదా తట్టు ఇలా అంటారు కదా అది ఎక్కడైతే అయిందో అక్కడ వేపాకు పసుపు 2 దంచేసి అక్కడ పెట్టేస్తే 7 డేస్ సేఫ్ కేవలం 7 రోజుల్లో ఏదైతే ఫాల్ ఫాక్స్ ఉంది అది తగ్గిపోతుంది। నా తెలుగు నాకే నవ్వొస్తుంది, సరే అర్థం చేసుకోండి। ఓకే ఫ్రెండ్స్, ఫాల్ ఫాక్స్ 21 డే పైన ఫాల్ ఫాక్స్ ఇస్తారు. ఎందుకంటే చాలా వీడియోస్ హిందీలో చేశాను, ఇది నా తొలి వీడియో తెలుగులో చేయడం. పర్లేదు, అలవాటు అయిపోతుంది. 21 డే పైన ఫాల్ ఫాక్స్ ఇస్తారు, మనం ఇవ్వాల్సిన అవసరం లేదు డెసీ ఫామ్కి. నెక్స్ట్ డే పైన నెక్స్ట్ వచ్చేసి 28 డే పైన ఇంపార్టెంట్ లసోటా బూస్టర్ ఇవ్వాలి. చాలిక 28 డే పైన లసోటా ఇవ్వాలి. ఈ వీడియో ఇదైతే ఈ వ్యాక్సిన్స్ ఇస్తే ఒక్క పిల్ల కూడా చచ్చిపోవడానికి రాదు, వ్యాధులు రావు ఫామ్లో. ఇది మెయిన్. తర్వాత 28 తర్వాత కూడా 45 డే పైన మసూచి ఇస్తారు. మనం ఆ మసూచి ఇచ్చినా నడుస్తుంది, ఇవ్వకపోయినా నడుస్తుంది. కానీ ఈ 4 వ్యాక్సిన్స్ కంపల్సరీ ఫ్రెండ్స్. ఇప్పుడు షార్ట్లో తొందరగా చెప్పేస్తాను. ఫస్ట్ డే పైన మెరిక్స్ ఇవ్వాలి, 7 డే పైన లసోటా ఇవ్వాలి, 14 డే పైన గంబోరో ఇవ్వాలి, 28 డే పైన లసోటా బూస్టర్ ఇవ్వాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్యాక్సిన్స్ ఇస్తే మన ఫామ్లో వ్యాధులు రావు. ఒకవేళ 99% వ్యాధులు వచ్చినా 99% వ్యాధులు రావు. ఒకవేళ వచ్చినా కూడా దానికి ఏ వ్యాక్సిన్, ఏ మెడిసిన్ ఉంటుంది, ఏం చేయాలి అది నేను డీటెయిల్గా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత ముందు మీరు చేయాల్సిన విషయం ఏంటిదంటే, గుడ్డు నుంచి పిల్ల ఎప్పుడైతే బయటికి వస్తుంది అప్పుడే అదే రోజు నుంచి 3 డేస్ వరకు బెల్లం నీళ్ళు తాపాలి. 1 గ్రామ్ ఒక పిల్లకు. అంటే మీది 10, తెలుగు రావడం లేదు, కొద్దిగా వస్తుంది. నెక్స్ట్ వీడియోస్ చూస్తుంటే 10 పిల్లలు వస్తాయి కదా బయటికి. 10 పిల్లలు వచ్చినప్పుడు 10 గ్రామ్స్ వాటర్లో కలిపేసి తాపేయండి. ఎన్ని పిల్లలు వస్తే అన్ని గ్రామ్స్. అంటే 100 చిక్స్ వచ్చాయి మీ, అలా అయితే 100 గ్రామ్స్ ఇలా బెల్లం నీళ్ళు కలిపేసి తాపేయాలి. నెక్స్ట్ ఓ మెడిసిన్ దొరుకుతుంది లియోడాక్స్ అని. ఆ లియోడాక్స్ మెడిసిన్ పౌడర్లో ఎక్కడైనా దొరుకుతుంది. అది కూడా 1 గ్రామ్ 1 చిక్. అంటే 1 లీటర్ వాటర్లో 1 గ్రామ్ వేయచ్చు మీరు. లేదంటే దానిపైన రాసి ఉంటుంది, అది చాలా రోజులైంది తెచ్చి. ఓసారి దానిపైన వీడియో కూడా చేస్తాను ఒకటి, ఆ సబ్స్క్రైబ్ చేస్తే ఆ వీడియోస్ వస్తాయి మీకు. ఈ వ్యాక్సిన్స్, 3 డేస్ బెల్లం నీళ్ళు, అలియోడాక్స్ మెడిసిన్ 2 ఖచ్చితంగా వాడాలి మీరు. అలా అయితే మీ పిల్లలు చచ్చిపోవు. ఇది ఎందుకోసం వాడతారంటే, కొన్ని పిల్లలకు వెనక దాని వేస్టేజ్ ఏదైతే ఉందో అది అతికిపోయి పిల్లలు చనిపోతాయి చాలా. ఇది చేస్తే ఖచ్చితంగా చనిపోవు. ఓకే ఫ్రెండ్స్, ఈ బెల్లం నీళ్ళు, లియోడాక్స్ వ్యాక్సిన్స్ ఖచ్చితంగా ఫాలో కావాలి మీరు సక్సెస్ కావాలంటే. నేను ఏదైతే చెప్తున్నానో అది పాటించండి, ఖచ్చితంగా 99% సక్సెస్ అవుతారు. ఎందుకంటే నేనైతే ఏమైతే చేస్తానో అదే చెప్తాను. లేదంటే నేను ఎవరో చెప్పింది లేదా ఊహించి చెప్పడం అలవాట్లేదు. ఏదైతే ప్రాక్టికల్ చేస్తానో అది విజయవంతంగా అయితేనే మీకు చెప్తాను. ఎందుకంటే ఒకరు గుర్తు చేయాలి కానీ తిట్టుకోవద్దు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ మై వీడియోస్. నా వీడియోస్ ఇంకా రావాలంటే మీకు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోస్ చేస్తుంటాను తెలుగులో. థ్యాంక్ యూ.